ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఎవరైతే ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారో అధికార పార్టీకి సంబంధించిన సభ్యులైతేంది అలాగే తక్కువ సీట్లు వచ్చే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తూ ఉంటారు అలాగే ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర పాత్రికేయ మిత్రులు అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ కవులు కానీ కళాకారులు కానీ విజ్ఞత కలిగి మంచి సమాజ నిర్మాణం కోసం తన స్వరమై తన అక్షరమై ఎవరైతే ముందుకు సాగుతూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి తెలంగాణలో ఒక వాదన ఉంది దీనిపైన మీ వ్యాఖ్య మననే చూసాం జర్నలిస్ట్ రఘు తొలివేలుకు సంబంధించినటువంటి వ్యక్తి మల్లన్న గారిని ఏ ఏం తెలుసా నీకు నువ్వు నాకంటే ఎక్కువ తెలుసా ఏ నీ పేరేందా రాహుల్ ఒక పాత్రికేయుని ఈ విధంగా సంబోధించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అదే విధంగా మీరు ఇంకోటి చూసుకోండి తొలివేలు రఘు ఎపిసోడ్ ఉన్నది ఆయన ఏదో పాపం పండ్లు బండి మీద పండ్లు ఏదో కొనుక్కుంటా అంటే ఒక గుండాల మాదిరిగా మఫ్తీలా వచ్చి ముఫ్తి పోలీసు వాళ్ళు మరి ఇంకెవడో మఫ్తీలు వచ్చి తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏడ తీసుకుపోయారో కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక వారెంట్ కానీ లేకపోతే ఏది కానీ పత్రం లేకుండా అరెస్ట్ చేసి మరి ఉన్నాడా లేడా చంపేసినరా లేకపోతే ఏడన పడేసినరా ఏం తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రశ్నించటోళ్ళ మీద కేసులు అక్కడ తీన్మార్ మల్లన ఉన్నాడా క్యూ న్యూస్ తీన్మార్ మల్లన ఉన్నాడా ఆయన మీద కూడా కేసులు వేసినరా ఇప్పుడు ఏదన్నా ఉండని ఎవరికైనా సపోర్ట్ చేయని అది పక్కన పెట్టు బ్రదర్ ప్రశ్నించటువంటి కేసులతో ఇబ్బంది పెడుతున్నారా లేదా రేపు తెల్లారు నువ్వు ఉంటావు నువ్వు కూడా పోతావు ఇప్పుడు వానలు వరదలు వచ్చినాయి పొంగి పొర్రుతున్నాయి మొత్తం పేపర్లు అవే నాలాలు కబ్జాలైనాయి అవి కబ్జాలైనాయి ప్లాట్లు ఇర్రెగ్యులర్గా ప్లాట్లు కట్టుకున్నారు అది కట్టుకున్నారు అంటే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అందరూ డిస్మిస్ చేసి పడేయాలి నీ పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు ఒక చెరువులో నువ్వు పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు సో నేననేది నువ్వు ప్రశ్నించినాం అనుకో రేపు తెల్లారు నిన్ను కూడా వేస్తారు ఈడబడరా బై కొత్తగా వచ్చి విని కూడా వేసేనరా లోపలని ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా రేపు ఇప్పుడు నేనున్నా బ్రదర్ రేపో మాపో నన్ను కూడా తీసుకుపోయి లోపలేస్తారు నువ్వు చూడు ఎందుకంటే కుల్లం కుల్లం మాట్లాడుతున్నాం కుల్లం కుల్లం ఉన్న నిజాలు బయట పెడుతున్నాం వీడెవడరా కొత్తగా వచ్చిండు విని కూడా లోపలేనరా బెదిరియనరా అంటారు నేను అనేది ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడిని లోపలేస్తాను ఇందిరా పార్కు వేదిక ఏదైతే ఉందో అది తీసేసిండ్రు మీడియా సంస్థలు మొత్తం కొనిపడేసిండ్రు టీవీ నైన్ వాళ్ళదే మొన్నటిదాకా V6 వాళ్ళదే ఆ టీ న్యూస్ వాళ్ళదే తెలంగాణ టుడే వాళ్ళదే నమస్తే తెలంగాణ అన్నీ వాళ్ళయే ఇంకెక్కడిది ఇంకెక్కడ ఎవడు ఎవడు ప్రశ్నించినా లోపలేసుడే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఇంకా గట్టిగా పోరాడుతున్నాయి.